27వ వచనము అందరం కలిసి చదువుకుంటా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా. నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 14వ అధ్యాయం 10వ వచనం అందరికి కలిసి చదువుతాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యేసుప్రభువారి శ్రేష్టమైన నామమున మీ పాదముల చెంత మరొకసారి చేరురాగలికి ఇస్తున్న ఆధిక్యతను బట్టి వందనములు. పాపమును బట్టి అపవిత్రులమై పాలెం వెలుపల ఉండవలసినటువంటి మమ్మను కరుణించినారు. మీ చెంతకు వచ్చినప్పుడు, మీ నామం పెట్టి మొరపెట్టినప్పుడు మా పాపపు కుష్టును బాగు చేసి స్వస్థపరిచి మీ సన్నిధిని నిలబడగలిగిన ఆధిక్యత మాకు ప్రసాదించినందుకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈనాడు మీ ప్రజల్లో చేర్చబడే ఆధిక్యత మీరు మాకు ఇచ్చినందుకు వందనములు. అద్భుతములు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవని రుజువుపరుచుకున్నందుకు, మా సంతోషాన్ని అధికం చేసినందుకు మీ పాదముల చెంత సాగిలిపడి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ మధ్యాహ్నం మరొకసారి మీ వాక్యం చుట్టూ చేరి వస్తుంటుండగా మీరేది మాతో మాట్లాడాలని కోరారో ఆ మాటలు బహుతేటగా, స్పష్టంగా, ధారాళంగా మాకు వినిపింపచ్చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. మీ సన్నిధిని మేము అనుభవించినట్లు చేయము. దాగలే తండ్రి, మీ సన్నిధానానికి చేరినటువంటి ప్రజలు వారి ఆకలి దప్పులు, వారి అవసరతలు, వారి ఆత్మీయ స్థితిగతులు మీరు బాగా ఎరుగుదురు తండ్రి. వారి వారి అక్రకొలది మీ వాక్యాన్ని వారికి పంచిపెట్టమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ విషయంలో నేను చాలిన వాడని కానని, బలహీనుడనని, హద్దుబాట్లు కలిగిన వాడనని, నిష్ప్రయోజకమైన దాసుడనని ఒప్పుకుంటూ మీపై ఆధారపడుతూ ఉంటుండగా నన్ను ఖాళీ చేయము, నా జ్ఞానాన్ని ఖాళీ చేయము, మీ తలంపులతో నన్ను నింపము, పలుకుటకు వాక్శక్తిని ప్రసాదించము, అర్థమయ్యే విధానంలో బోధించినట్లు కావలసిన వాక్శక్తిని కూడా ప్రసాదించము. మీ కృపకు నన్ను మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటున్నాను. మీ మెల్లనైన స్వరాన్ని మేము విందుముగాక, మీ ద్వారా తాకబడదముగాక, మీ ద్వారా ధైర్యపరచబడదముగాక, మీ సన్నిధి నుండి ఒక నూతన దృక్పథంతో తిరిగి వెళ్ళదముగాక. మీ కృపకు నన్ను మమ్మల్ని అప్పచెప్పుకుంటూ ఇందు నిమిత్తం చదువుకున్న ఈ లేఖన భాగములపై మీ ఆశీర్వాదాలు కోరుతూ యేసుప్రభు నామనవందనములతో ప్రార్థిస్తున్నాను తండ్రి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పాను. మనుషులంగా మనం భయపడేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. భయపడడానికి హేతువులు ఎన్నో ఉంటాయి. మన ప్రభువు
నేనే భయపడకుడి అని చెప్తున్నప్పుడు నీ భయం ఏదైనా ఏ కారణాన్ని బట్టి నువ్వు భయపడుతూ ఉన్నా, అది నీ భవిష్యత్తుని గురించిన భయం కావచ్చు, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు గురించిన భయం కావచ్చు, నీ శత్రువులను గురించిన భయం కావచ్చు, నీ కలిగే కష్టాలని బట్టి వచ్చే భయం కావచ్చు, హేతు ఏదైనప్పటికీ కూడా నేనే అని ఆయన చెప్తున్నప్పుడు ఏ భయము నుండైనా నిన్ను విడిపించగలిగినటువంటి శక్తి ఆయనకుంది అనేది మొదటిగా మనం అర్థం చేసుకోవాలి. కనుక ఆయన భయం ఇచ్చేటువంటి దేవుడు, మన భయాలన్నిటి నుండి కూడా మనల్ని విడిపించగలిగినటువంటి దేవుడు. ఈ మధ్యాహ్నం మనకు కలిగే మరొక భయాన్ని గురించి ధ్యానించాలని కోరుతున్నా. నిర్గమకాండం 14:10 మనం చదువుకున్నాం. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కనులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. ఇక్కడ వారు భయపడడానికి, మిక్కిలి భయపడడానికి ఉన్న హేతువేది అనంటే, ఎవరి చేతిలో నుంచి వారు విడిపించబడి బయటకు వచ్చారో అదే రాజు మరలా ఇప్పుడు వారిని తరుముతూ వస్తూ ఉన్నాడు. దాన్ని వారు చూచారు, వారు మిక్కిలి భయపడ్డారు. వారు భయపడ్డానికి ఉన్న హేతు ఏంటంటే, 430 సంవత్సరాలు ఆ చరణ అనుభవించారు, ఆ బానిసత్వాన్ని అనుభవించారు. అది ఎంత కఠినమైన దాస్యమో వాళ్ళకి బాగా తెలుసు. మరలా స్థితిలో నీకు వెళ్ళిపోతామా, మరలా అటువంటి గతి మాకు కలుగుతుందా అన్నటువంటి భయము వారిని వేధిస్తూ వచ్చింది. అందుచేత వారు మిక్కిలి భయపడిరి అని మనం చూస్తాం. మనం కూడా ఒకప్పుడు పాపమనే చెరలో వండినటువంటి వారమే. ఇశ్రాయేల్ ప్రజలు ఏ రీతిగా అయితే గొర్రెపిల్ల రక్తం ద్వారా ప్రభు విమోచించాడో అలాగే మనం కూడా విమోచించబడ్డాం. విమోచించబడినటువంటి ప్రజల విషయంలో అపవాది మనల్ని తరుముతాడు అన్న విషయం మాత్రం మనం మర్చిపోకూడదు. ఏ విధం చేతనైనా మనల్ని చెరపట్టాలని, లోపరుచుకోవాలని వాడు సాయశక్తులా ప్రయత్నం చేస్తాడు. ఇంకా మాలో చెప్పాలంటే మన వెంట పడతాడు వాడు. ఈ భయం నీకు ఉండాలి, వాడు మన వెంట పడతాడు. ఎప్పుడైతే ఆ భయం వాళ్ళకు వచ్చిందో వాళ్ళు ఏం చేశారు చెప్పండి, వారు యెహోవాకు మొర్ర పెట్టిరి. మనందరికీ బాగా తెలుసు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 5:8 గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెదకుచు తిరుగుచున్నాడు. గర్జించు సింహము వలె, చాలా కోపంగా రౌద్రంగా నా చేతిలో నుంచి తప్పించుకొని పోయారు అన్న బాధతో వాడు మన వెంట పడతాడు. అందుకే ప్రకటన 12:12 కూడా ప్రభు చెప్తాడు, ఆకాశమా సంతోషించు, భూమి నీకు శ్రమ. ఎందుకు? అపవాది తన కాలం బహు కొంచెమని ఎరిగి ఉగ్రుడై భూమి మీదకి దిగి వచ్చాడు. మరి చాలా రౌద్రం, చాలా కోపం మన విషయంలో. తిరిగి మనల్ని చెరపట్టాలనేది వాని యొక్క ఆశ. ఆ ఉద్దేశంతో వాడు మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. అయితే మనం ఇక్కడ ఒక విషయం గుర్తించాలి. యోబు గ్రంథం 12:12 ఇది మనకు ఆదరణ ఇచ్చేటువంటి మాట. యోబు గ్రంథం 12:12 అందరికీ కలిసి చదువుతాం. 1:12 యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది, అతనికి మాత్రము ఏ హాని చేయకూడదు. అపవాదికి సెలవేయగా వాడు యెహోవా సన్నిధి నుండి
వాడు మన వెంట పడవచ్చు, వాడు గర్జించవచ్చు, కానీ వాడు మనల్ని ఏమి ఎప్పటి వరకు దేవుడు మనల్ని అప్పగించే వరకు, దేవుడు అప్పగిస్తాడా అప్పగించడా అనంటే అప్పగిస్తాడు కూడా. కానీ అప్పగించినా ఏం చేయనీయడు, మనకు హాని చేయనీయడు. ఇది మనకు ధైర్యాన్ని ఇస్తుంది. వాడు ఎంత ఉగ్రుడు కావచ్చు, వాడు ఎంత కోపంగా రావచ్చు, ఎంత ఆశతో మన వెంట పడవచ్చు, వాని ఎయిమ్స్ వేరేగా ఉన్నాయి. చూడండి నిర్గమకాండం 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం 9వ వచనం, అందరికి కలిసి చదువుతాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 9వ వచనం, తరి మీదను కలుసుకునేదను, దోపుడు సొమ్ము పంచుకునేదను, వాటి వలన నా ఆశ తీర్చుకునేదను, నా కత్తి దూసేదను, నా చేయి వారిని నాశనం చేయనని ఎన్ని ప్రణాళికలు ఉన్నాయి చూడండి. వాడి తరుముతాడంట, కలుసుకుంటాడంట, మనల్ని దోచుకుంటాడంట, ఆ దోచుకున్న దాంతో తృప్తి పొందుతాడంట, పోనీ అంతటితో వదిలిపెడతాడా, కత్తి దూస్తాడంట, ఇంకేం చేస్తాడు, నాశనం చేసేస్తాడు. అది వాడుకున్నటువంటి ప్రణాళిక. ఆ ఉద్దేశంతో వాడు బయలుదేరి వస్తున్నాడు. ఎప్పుడైతే ఆ స్థితిని వారు వెనక్కి తిరిగి చూచారో వారు మిక్కిలి భయపడ్డారు. కనుక విశ్వాసమైన మన విషయాల్లో, మన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రక్షించబడిన తర్వాత సాతండు మనల్ని వదిలిపెట్టేస్తాడని చెప్పి మనం ఎంత మాత్రం అనుకోకూడదు. మన విషయంలో వాడికి చాలా చాలా కోపం, చాలా రౌద్రంగా వాడు పనిచేయడానికి ప్రారంభిస్తాడు. మనల్ని తరముకుండా వాడు ఎంతమాత్రం ఉండడు. కీర్తనలు 142వ కీర్తన 6వ వచనం, అందరికి కలిసి చదువుతాం. 142వ కీర్తన 6వ వచనం చదవండి. నన్ను తరుమువారు నాకంటే చాలు, నన్ను తరుమేవారు నాకంటే బలిష్టులు. యోబు గ్రంథం, క్షమించండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 16వ వచనం, అయినను మీరు సమ్మతింపకట్లు కాదు, మేము గుర్రములనికి పారిపోదమంటారు కాగా మీరు పారిపోవాల్సి వచ్చును, మేము వడిగల గుర్రములకి పారిపోయిదమంటారు కాగా మిమ్మను తరుమువారు మనల్ని తరిమేవాళ్ళు మనకంటే బలిష్ఠులు, మనల్ని తరిమేవాళ్ళు చాలా వడిగా పరిగెత్తేటువంటి వాళ్ళు. ఫరో తన రథాలని తన గుర్రాలని వేసుకొని వారి మీదకి వచ్చినట్టు మనం చూస్తాం. రథాలు తనకున్న బలాన్ని, గుర్రాలు తన యొక్క వేగాన్ని సూచిస్తున్నాయి. కనుక అటువంటి శత్రువు మనల్ని తరంతో వచ్చినప్పటికీ కూడా వాడు మనల్ని ఏమీ చేయలేదు. ఎప్పుడు ఏమి చేయడంట చూడండి, 15వ వచనం, యెషయా 30వ అధ్యాయం 15వ వచనం, ఆయనను మీరు సమ్మతింపక, క్షమించండి, 15వ వచనం, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు యెహోవా సెలవిచ్చినాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి మనకు బలం ఎట్లా వస్తుందంట, వాడికంటే బలం ఎప్పుడు వస్తుంది, ఊరికే ఉండడం అంటే కేక లేకుండా, సనక్కుండా,
కొనకుండా. ఇశ్రాయేలు దేవునికి మొరపెట్టారు కానీ తర్వాత వెంటనే ఏమన్నారు చెప్పండి. మోషే వైపు తిరిగి, ఏం సార్ మాకు సమాధులు లేవనుకున్నావా? ఎక్కడ? ఐగుప్తులో సనగడం ప్రాబ్లమ్స్. అందుకే క్రిందికి వచ్చేసరికి మోషే కూడా అంటాడు, ఊరకుండుడి, ఈ దినమున యెహోవా మీకు కలగచేసే రక్షణను మీరు కళ్ళారా చూస్తారు. ఊరకుండడం మన ఫెయిత్ని సూచిస్తుంది, నెమ్మదిగా ఉండే స్థితిని సూచిస్తుంది. సర్వసాధారణంగా మనకు భయాన్ని కల్పించే పరిస్థితులు వచ్చినప్పుడు మన హృదయం ఏమవుతుంది? కలవరపడుతుంది, మనలో ఉన్నటువంటి నెమ్మదిని పోగొట్టుకుంటాం. ఊరకుండడము అని అంటే నిమ్మళంగా ఉండడం, ప్రభు మీద ఆధారపడి ఉండడం. శత్రువు మనల్ని కలుసుకోవాలి అని వచ్చాడు, కానీ ఏం జరిగిందో చూడండి. నిర్గమాకాండం, వారిని కలుసుకోవాలని వచ్చినటువంటి శత్రువు ఏమైందో, ఇరవై మూడు నుండి 25 వచనాలు కలిసి చదువుతాం. ఐగుప్తీయులు ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్రం మధ్యమున చేరిరి. అయితే వేకువ జామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో. తరమడానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? పారిపోదాం రండి అని చెప్పుకుంటున్నారు. ఎవడును తరమకుండానే దుష్టుడు పారి, ఎప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడితే, కలవరపడకుండా ఉంటే, యెహోవా కలుగచే రక్షణను ఊరక నిలిచుండి చూస్తే. కనుక విశ్వాసమైన మన జీవితాల మీద అపవాది యొక్క దాడి జరుగుతుంది, ఏ అనుమానం లేదు, కానీ మనం భయపడాల్సిన అవసరము లేదు. ఎందుకు? మన పక్షంగా యుద్ధం చేసేవాడు యెహోవా. చాలామంది ప్రాముఖ్యంగా యవనస్తులైనటువంటి వాళ్ళు రక్షించబడిన తర్వాత అంతకు మునుపు ఏ పాపంలో వాళ్ళు చిక్కుపడుతూ వచ్చినారో, ఏ బలహీనతల్లో చిక్కుపడుతూ వచ్చారో, వాటి చేత మరలా జయించబడతామేమో అన్న భయం వారిని వెంటాడుతూ ఉంటుంది. దీని నుంచి నాకు సంపూర్ణ విడుదల దొరుకుతుందా, నేను స్వతంత్రం అవుతానా అన్నటువంటి భయం వారికి కలుగుతూ ఉంటుంది. మన ప్రభు విజయశాలి, ఆయన మనల్ని విజయ పదంలో నడిపించేవాడు. ఒక విషయం మనం మర్చిపోకూడదు ఎప్పుడు కూడా, మన శత్రువు ఓడిపోయిన శత్రువు, డిఫీటెడ్ ఫో, ఓడిపోయిన శత్రువు వాడు. కనుక వాడికి మనం ఏమాత్రం భయపడాల్సిన అవసరము, వాడు గర్జిస్తాడు అంతే, కానీ ఏం లేవు వాడికి. కోరలు బీకేశాడు ఆయన. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదన అని తిరుగుతాడు, కానీ వాడు మనల్ని ఏమీ చేయచాలడు. కనుక బలవంతుడు అయి ఉండి కూడా, వడిగా వారి మీదకి వచ్చిన వాడు అయి ఉండి కూడా వారిని తాను ఏమీ చేయలేకపోయాడు. చివరికి తానే పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండవది, తానేమనుకున్నాడు, తరిమేదను కలుసుకునేదను. మనకు తెలుగులో అంత స్పష్టంగా వ్రాయబడలేదు, కలుసుకునేదను అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో ఓవర్టేక్ అంటే వాళ్ళ మీద విజయాన్ని సాధిస్తాను, వాళ్ళ మీద ఆధిపత్యాన్ని కలిగి ఉంటాను అన్నటువంటి భావనిచ్చే మాట వాడబడుతుంది. అంటే మన మీద విజయాన్ని సాధిస్తాడు అని వాడు కాన్ఫిడెంట్గా ఉన్నాడు. తరుముతాను, వాళ్ళని తిరిగి నా స్వాధీనంలోనికి తెచ్చుకుంటాను. ఆ పిల్లలు అల్లరి చేయకుండా చూడాలి. తరుముతాను, కలుసుకుంటాను, వారి మీద నేను తిరిగి విజయాన్ని సాధిస్తాను అనేటువంటి భావన వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, వాడు ఎంత బలిష్టుడుగా ఎట్లా విజయాన్ని సాధిస్తాడంట, తను చెప్తాడు కదా, నా కత్తి దూసేదను. అంటే ఫరో
తన విజయం దేని మీద ఆధారపడింది అనుకుంటున్నాడు? దేని మీద ఆధారపడింది? కత్తి మీద ఆధారపడింది. దేవుని ప్రజలకు విజయం దేని మీద ఆధారపడింది? 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం 3వ వచనం, అందరికి తెలుస్తాను. యెహోవాయే నా బలం, నా గానం, ఆయన నాకు రక్షణయు. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదును. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను తెంచదు. 3వ వచనం చదవండి. యెహోవా యుద్ధశూరుడు, యెహోవాని. మన విజయం దేని మీద ఆధారపడి ఉంది? యుద్ధశూరుడైన యెహోవా మీద ఆధారపడి ఉంది. ఆయనకేమని పేరు? యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకి పేరు. అందుకే 20వ కీర్తనలు కూడా మనం చదువుతాం. ఏమని? ఆయన నామమును బట్టి మనము ధ్వజము ఎత్తుచున్నాం. సో మనకు విజయం దేని మీద ఆధారపడింది? ప్రభు నామం మీద ఆధారపడింది. అందుకే మొదటి సమయంలో 14:17 దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు కర్రతో పోతుంటే వాడేమన్నాడు చెప్పండి? ఏమరా బాబు, నేనేమన్నా కుక్కను అనుకున్నావా? కర్ర పట్టుకొస్తున్నావు, చాలా ఇన్సల్ట్ రా నాకు ఇది, రా నిన్ను చంపి ఆకాశ పక్షులకు నిన్ను ఆహారంగా వేస్తాను అని అంటే, అప్పుడు దావీదు ఇచ్చిన జవాబు ఏంటంటే, ఒరే కత్తి చేతనైనను ఈట చేతనైనను రక్షించువాడు కాదు నా దేవుడు, ఇది నాను తెలుసుకుంటావు. మరి నాకు నా ఆయుధం ఏంటి అని అంటే, నీ ఎవరినైతే తిరస్కరించావో ఆ ఇశ్రాయేలీయుల యొక్క దేవుని నామం పేరట నేను వచ్చుచున్నాను. ఇది నన్ను ఆయన నామం మన గొప్ప ఆయుధం. నీ శత్రువు నిన్ను తరమాలనుకున్నా, నీ శత్రువు నీ మీద విజయాన్ని సాధించాలనుకున్నా, నిన్ను లోపరచాలి అని అనుకున్నప్పుడెల్లా కూడా ఆయన నామాన్ని స్మరిస్తే చాలు, ఆయన నామాన్ని ఆశ్రయిస్తే చాలు, ఆయన నామం పేట మొరపెట్టుకోగలిగితే చాలు, విజయం నీకు లభ్యమవుతుంది. అది దావీదు చెప్పాడు. ఆ యెహోవా పేరట నేను వస్తున్నాను. ఆయన యుద్ధశూరుడు, యుద్ధం యెహోవాది, ఆయన చేస్తాడు యుద్ధం. ఇది నాన్న దేవుని ప్రజలమైనటువంటి మనం ఐగుప్తు చరలో నుంచి విడిపించబడిన తర్వాత మనలా దాస్యంలో చిక్కుపడకూడదు. మన ప్రభు విజయశాలి, ఆయన యుద్ధశూరుడు, ఆయన నాకు బలముగాను నా గానంగాను ఉండాల, విజయాన్ని సాధించినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎప్పుడు వస్తుంది నీకు విజయం అంటే ఆయన నామాన్ని ఆశ్రయించినప్పుడు ఆ విజయాన్ని మనం పొందగలం. మూడవది వాడు ఏమన్నాడు చెప్పండి? కలుసుకునేదను దోపుడు సొమ్ము పంచుకుంటాడు. అంటే మనల్ని దోచుకుంటాడంట. దోపుడు సొమ్ము పంచుకునేదను. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మనందరికీ బాగా తెలుసు కదండి. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వస్తాడు, దొంగతనమును హత్యను నాశనం చేయడానికి వస్తాడు. వాడు మనల్ని దోచుకోవడానికి వస్తాడు. మీరు చెప్పండి, ఎవరు ఎవరిని దోచుకోవాలి? వాడు మనల్ని దోచుకోవాలా, మనం వాడిని దోచుకోవాలనా? ఏమో మాకు తెలియట్లేదు అన్నట్టుగా ఉన్నారు మీరు. ఎవరెవరిని దోచుకోవాలి చదవండి. నిర్గమకాండం మూడో అధ్యాయం 22వ వచనం ప్రతి స్త్రీయు తన పొరుగుదాన్ని, తన ఇంట నుండి దాన్ని వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింపచేసి ఐగిప్తీయులను ఎవరు దోచుకోవాలండి? దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. ఏమని వాగ్దానం ఇచ్చాడు? మీరు దోచుకొందురు. ఇప్పుడు చెప్పండి, మనం దోచుకోవాలా, దోచుకొనబడాలనా? ఎందుకు మనం దోచుకోబడతాము? నీకు భయం ఎందుకు?
ఈ అనుమానం లేదా శత్రువు యొక్క ఆశ అది, వాడు మన మీద దాడి చేయాలని, మనల్ని తిరిగి తన వశంలోనికి తీసుకోవాలని, మనల్ని చెరపట్టాలని, మనకున్నదంతా దోచుకోవాలని వాడు తలస్తాడు. కానీ దేవుడు మనకిచ్చిన వాగ్దానం ప్రకారంగా మనం ఎవరిని దోచుకోవాలి? వాళ్ళని దోచుకోవాలి. వాడేమో దోచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు. వీళ్ళెట్లా దోచుకున్నారు. ప్రతి వాళ్ళ దగ్గర పోయి, అక్క నీ నెక్లెస్ బాగుంది అక్క, ఒకసారి పెట్టుకొని ఇస్తాను నేను. ఏం పర్లేదు, 10 రోజులు వాడుకో. ఇచ్చేశారంట ఫ్రీగా. నగలు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, ఆస్తులు ఇచ్చారు, దోచుకున్నారు వాళ్ళని. ప్రభు అన్యాయస్తుడు అంటారా? ఎందుకు దోచుకోవాలి చెప్పండి? దోచుకోవడం కాదు, ఇది న్యాయబద్ధమే. ఎందుకంటే 430 సంవత్సరాలు ఏ చాకరి చేశారు? ఎరియర్స్ ఇచ్చాడు వాళ్ళకి అంతే. నెల నెల రావాల్సిన జీతం ఇవ్వలేదు కాబట్టి టోటల్గా ఎరియర్స్ ఇచ్చి దోచుకోమని చెప్పాడు. రక్షించబడినటువంటి మనం విజయశాలుగా ఉండాలి. శత్రువు మనల్ని తరుముతాడు అనుమానం లేదు. మనల్ని వశపరచుకోవాలని వాడు ప్రయత్నం చేస్తాడు అనుమానం లేదు. మనల్ని దోచుకోవాలని వాడు ప్రయత్నం చేస్తాడు అనుమానం లేదు. కానీ వాడి చేత మనం దోచబడ్డానికి వీలు లేదు. భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఊరక నిలుచుండి యెహోవా కలుగచేయు రక్షణ. 4వది వాడు ఏమనుకున్నాడు చెప్పండి? నా కత్తి దూషదను, వారిని ఏం చేస్తాను? నాశనం చేసేస్తాను అని అనుకున్నాడు. చదవండి నిర్గమాకాండం 14వ అధ్యాయం. నిర్గమాకాండం 14వ అధ్యాయం, నిర్గమాకాండం 28 నుంచి 30 వచనాలు కలిసి అవుతాం. 28 నుంచి 30 వచనాలు. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను, వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసినను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలు 6 నెలలను సముద్ర మధ్య ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమలను, రక్కలను గోడల వలె ఉండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున నాశనం చేస్తాను అన్నోడు ఏమయ్యాడు? నాశనం అయిపోయాడు. తరుముతాను అనుకున్నాడు ఏమయ్యాడు? కరెక్ట్ మాటలు చెప్పాలా? తరుముతాను అని వచ్చినవాడు పారిపోయాడు. చెరపట్టుతాను అని వచ్చినటువంటి వాడు ఏమయ్యాడు? ప్రభు చేత చెరపట్టుబడ్డాడు కదా. 3వది వారిని దోచుకుంటాను అన్నవాడు దోచుకొనబడ్డాడు. 4వది వారిని నాశనం చేస్తానన్నవాడు వాడే నాశనమయ్యాడు. కనుక దేవుని ప్రజలమైనటువంటి మనం ఒకసారి రక్షించబడిన తర్వాత, ఐగుప్తు చెరలో నుండి మనం విడిపించబడిన తర్వాత, శత్రువు మనల్ని వెంటాడిన, మనల్ని తరిమిన, మనల్ని వశపరచుకోవాలని ప్రయత్నం చేసిన, మనల్ని దోచుకోవాలని ప్రయత్నం చేసిన, మనల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేసిన, మనం నాశనం కాము, దోచుకున్న బడము. ఎప్పుడు? మీరు ఊరక నిలిచి యెహోవా కలుగచేయు రక్షణను చూడాలి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఎందుకు దేవుడు మరి అలాంటప్పుడు ఇట్లాంటి పరిస్థితులు అనుమతిస్తాడు? శత్రువు మనల్ని తరిమేటట్టుగా ఎందుకు చేస్తాడు? ఈ భయంతో కూడిన పరిస్థితులు ఏంటి? వాడు ఆ రథాలు వేసుకొని వస్తుంటే, వాళ్ళ వీరులను తీసుకొస్తుంటే, వాడి కత్తులు పట్టుకొస్తుంటే భయం రాదా మనకు? ఎందుకు అలాంటి భయం కల్పించే పరిస్థితులు దేవుడు మన జీవితంలో అనుమతించాలి అని ఆలోచిస్తే, దేర్ ఆర్ మెనీ రీజన్స్, చాలా కారణాలు మనకు అందులో కనపడతాయి. చూడండి, మొట్టమొదటి హేతు ఏంటి? 15వ అధ్యాయం మొదటి వచనం. అందరికి కలిసి చదువుతాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానం చేసేదము, ఆయన మిగిలి అతిశయించి జయించను, గుర్రములు దాని రౌతును ఆయన సముద్రంలో. యెహోవాను గూర్చి గానం చేద్దాము,
ఆయన మిగులా అతిశయించి జయించను. హీఈస్ ది విక్టర్, విజయశాలి. ఆయన విజయశాలి. మనల్ని కూడా ఏం చేయాలని కోరుతున్నాడు? విజయ పదంలో నడిపించాలని కోరుతున్నాడు. ఎందుకు శత్రువును మన వెంట తరుముకొని వస్తున్నాడు అని అంటే, ఆయన ఓడించడం మాత్రమే కాదు, ఎవరిని కూడా, ఎవరి చేత కూడా ఓడించాలి? మన చేత కూడా ఓడించాల. చూడకుండా చెప్తారా? నేను రెఫరెన్స్ చెప్తాను. రోమ 16:20. వెరీ గుడ్. సమాధానకర్త యగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద, ఆయన చెత్త కుట్టేశాడు ఆల్రెడీ. ఇప్పుడు ఆయన విషయం, ఆయన ఉద్దేశం ఏంటి? ఎందుకు వాడిని ఎంటపడేటట్టు చేశాడు? ఎవరు చెత్త కొట్టాలా? మనం చెత్త కొట్టాలా. మనం చెత్త ఆయన విజయంలో మనం పాలిభాగస్థులుగా ఉండాలి. ఆయన విజయశాలి, మనం కూడా విజయవంతులుగా కనపడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకు శత్రువు తరిమేటట్టుగా చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, వాస్తవానికి యుద్ధం చేసి చంపింది ఎవరు, జయించింది ఎవరు? ఫరోను, అతని సైన్యాన్ని, అతని రథాలని సముద్రంలో మునిగిపోయేటట్టుగా చేసింది ఎవరండి? యెహోవానేనా? ఆయన మాత్రమేనా? చదవండి. ఇప్పుడు చూడండి, 14:23 నుండి మళ్ళీ ఒకసారి 25 కలిసి చదువుతాం. ఐగిప్తీయులు ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారు తరిమి సముద్ర మధ్యం చేరి, అయితే వేకోచామున యెహోవా అగ్నిమేఘమయమైన స్తంభము నుండి ఐగిప్తుల దండు వైపు చూచి, ఐగిప్తుల దండు వైపు చూచి అనంటే మామూలుగా చూచింటాడా, కన్ను ఎర్ర చేసింటాడంటారా? చెప్పండి. ఆయన చూపులో చాలా రకాల చూపులు ఉన్నాయి కదా. దయతో చూసే చూపు ఉంటుంది, రౌద్రంగా చూసే చూపు ఉంటుంది, కన్నెర్ర చేసే చూపు ఉంటుంది కదా. దండు వైపు చూచి ఎట్లా చూచాడు? కన్నెర్ర చేసి ఉంటాడు కదా. మీరారా, ఎవరిని తరిమేది? నా ప్రజల్ని తరిమేది మీరా అన్న కోపంతో దండు వైపు చూచాడు. చూడడం మాత్రమే కాక ఏం చేశాడు? ఐగిప్తుల దండును కలవరపరిచాడు. ఆ తర్వాత వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోల్చుడిరి. అప్పుడు ఐగిప్తులు ఇస్రాయేల్ ఎదుట నుండి యెహోవా వారి పక్షమున వారితో చేసిందంతా ఆయన, చూసింది ఆయన, కలవరపడేటట్టు చేసింది ఆయన, రథచక్రాలు ఊడిపోయేటట్టు చేసింది ఆయన. ఇప్పుడు సాతానును మీ కాళ్ళ క్రింద మీతో చితగ్గొట్టిస్తానని చెప్పిన దేవుడు తర్వాత ఏం చేశాడో చూడండి. 26 అంతలో యెహోవా మోషేతో, ఐగిప్తుల మీదికిని, వారి రథముల మీదికిని, వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద. ఏ, ఇది చేత కాదు ఆయనకి? ఏది? కన్నెర్ర చేసిన దేవుడు, రథచక్రాలు ఊడిపడినట్లుగా చేసిన దేవుడు, వాళ్ళు ప్రయాసపడేటట్టుగా చేసినటువంటి దేవుడు సముద్రాన్ని ఆజ్ఞాపించలేడా? మోషే ఎందుకు చేయి చాపాలా? ఎందుకు చేయి చాపాలి చెప్పండి. ఆయన విజయంలో మనం పాలిభాగస్థులు కావాలా? ఆయన విజయంలో మనం పాలిభాగస్థులు. వాళ్ళు రథచక్రాలు ఊడిపోయినా, వారు కలవరపడుతున్నా, కష్టపడుతున్నా, ఒకవైపు దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తున్నాడు అన్న విషయం వాళ్ళకు అర్థమైనా, అప్పటికీ వాళ్ళకి కాస్త నిరీక్షణ ఉంది వాళ్ళ ప్రాణాల మీద. పారిపోదాంరా, తప్పించుకుందాంరా, బతుకుంటే బలిషాకులైన తిని బ్రతకచ్చురా అన్న నిరీక్షణ వాళ్ళకు ఉంది. ఎక్కడో ఆశ మినుకు మినుకుమంటుంది. ఆ ఆశను కూడా వమ్ము చేసింది ఎవరు? యెహోవానా, మోషేనా? కరెక్ట్గా చెప్పాలి. ఎవరు చేసింది అది? మోషే చేశాడు. సముద్రం మీద చేయి చాపగానే నీళ్లు ప్రవాహంగా పొర్లి వచ్చినాయి. మన ప్రభు ఎటువంటి దేవుడు అనంటే, ఆయన విజయశాలి, యుద్ధశూరుడు, విజయాన్ని సాధించేటువంటి దేవుడు.
నీవు కూడా విజయశాలిగా ఉండాలని, ఆయన విజయంలో నువ్వు ఒక పాలిభాగస్థుడిగా ఉండాలని, విజయాన్ని బట్టి ఆయనకు వచ్చే మహిమ నువ్వు కూడా పంచుకోవాలని. ఇది నాన్న నేటికి మోషే చేసిన దాన్ని మనం చదువుతున్నాం. మోషే ఇశ్రాయేలు ప్రజలకు ప్రతినిధిగా కనబడుతున్నాడు, అక్కడ ఇశ్రాయేలు ప్రజల నాయకుడిగా కనబడుతున్నాడు, ప్రతినిధిగా కనబడుతున్నాడు. ఎందుకు శత్రువు తరిమేటట్టుగా చేశాడు? ఎందుకు అంత గుండెలు అవిసేలా పరిస్థితి దేవుడు వారికి కలగజేశాడు? మిక్కిలి భయపడే పరిస్థితి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కాదు, వారి శత్రువుల మీద వాళ్ళకి విజయాన్ని అందించేదానికి. చూడు ఎలా ఓడిపోతారో నీ శత్రువులు, నీ చేతిలో నేను ఎలాగ నలగొడతానో చూడు, నీ కాళ్ళ క్రింద ఎలాగ చితక్కొట్టిస్తానో చూడు అని ఇశ్రాయేలు ప్రజల్ని చూపించడానికి, విజయం ద్వారా వచ్చేటువంటి ఆనందంతో వాళ్ళు ఆనందించడానికి. వారు మిక్కిలి ఆనందపడింది ఎప్పుడు అని అంటే, ఐగుప్తులో నుంచి బయటకు వచ్చినప్పటికంటే. చదవండి ఇప్పుడు 14:30 ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను, ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున. అప్పుడు వచ్చిందంట ఆనందం, అప్పుడు వచ్చింది పాట. అందుకే 15 మొదటి వచనంలో అంటున్నారు, యెహోవా నా బలము, నా గానం. వారి జీవితాల్లో వారు కలిగిన విజయాన్ని బట్టి వాళ్ళు ఆనందంతో ప్రభువును స్తుతిస్తూ ఉన్నారు. నీకంటూ ఒక శత్రువు లేకపోతే, నిన్ను తరిమేవాడంటూ ఒకడు లేకపోతే, నిన్ను ఇబ్బంది పెట్టేవాడు అనేవాడు ఒకడు లేకపోతే, అసలు నువ్వు ఎవడితో యుద్ధం చేస్తావు? మరి యుద్ధం చేయడానికి ఒకడు కావాలి కదా, ఒక శత్రువు కావాలి కదా. ఆ శత్రువు ఒకవేళ బలహీనుడైతే నీకు వచ్చే ఘనత ఏముంది? పదో తరగతి వాడు పోయి ఎల్కేజీ స్టూడెంట్ని పడాపడా కొట్టేసి చూడు విజయం సాధించానంట నవ్వుతారు ఎవడన్నా. శత్రువు బలవంతుడై ఉండాలా, వీరుడై ఉండాలా, శూరుడై ఉండాలా. వాడి మీద మనం విజయం సాధించినప్పుడు కలిగే ఆనందం అప్పుడు చాలా గొప్పదిగా ఉంటుంది. మామూలుగా క్రికెట్లో చెప్తూ ఉంటారు, ఏ జింబాబ్వే మీదనో లేకపోతే యుఏఏ మీదనో విజయాన్ని సాధిస్తే పెద్దగా పట్టించుకోరు. దేని మీద సాధించాలా? చూసారా, చాలామంది చూస్తున్నారు దీన్ని బట్టి. ఆస్ట్రేలియా మీదనో ఇంగ్లాండ్ మీదనో సాధిస్తే విజయం సాధించినట్టు. ఆ కిక్ వేరు కదా. ఇంకా పాకిస్తాన్ మీద సాధిస్తే ఇంకా వస్తుంది. సమూజీవులు కావాలా? మనకంటే బలవంతుని మీద మనం విజయం సాధించాలా? శత్రువు నిన్ను తరుముతున్నాడా? ఇబ్బంది పెడుతున్నాడా? కలవరు పెడుతున్నాడా? భయపడొద్దు, వాడు నిన్నేమి చేయలేడు. వాడు నిన్నేమన్నా చేయాలంటే ఆయన దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాల్సిందే కదా. ఎరా ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానండి. నీకు తెలుసా నా భక్తుడైన యోబ సంగతి నీకు తెలుసా? తెలుసులేండి. అన్నీ ఆశీర్వదించావుగా, ఏం కొరత లేకుండా చేసావుగా, మంచి ఆరోగ్యం ఇచ్చావుగా, సుఖ సంపదలతో ఉంచావు కదా, ఇక నిన్ను సేవించకుండా ఎవరు సేవిస్తాడు చెప్పు. మొత్తం అన్నీ తీసే ఒకసారి చూపిస్తాను నేను, నీ ముఖం తింటే దూషించి వెళ్ళిపోతాడు. పోరా చేసుకోపో, ఏం చేసుకుంటావో చేసుకో, కానీ ప్రాణం మాత్రం ముట్టుకోవద్దు. అక్కడ పైన వాడు అంటాడు, నువ్వు ఆడి చుట్టూ కంచె చేసావు కదా, ఈ నన్ను ఏం చేయమంటావు చెప్పు. నిన్ను తాకాలంటే, నిన్ను ముట్టుకోవాలంటే సాధ్యం కాదు. వాడికి ఎందుకు భయపడతావు? తరిమినంత మాత్రమే భయపడతావా?
నీ చుట్టూ ఆయన కంచె వేశాడు, భద్రపరిచాడు. ఒకవేళ శత్రువు తరిమేటట్టుగా పరిస్థితిని దేవుడు కలుగ చేశాడంటే ఆయన పర్మిషన్తో జరుగుతుంది తప్ప ఆయన అనుమతి లేకుండా ఇది జరగదు. ఆ పర్మిషన్ కూడా ఆయన ఎందుకు ఇస్తాడు అని అంటే మనల్ని విజయవంతులుగా చేయడానికి, విజయాన్ని బట్టే కలిగే ఆనందంతో సంతోషించడానికి. అందుకు తీసుకొస్తా. రెండవది నిర్గమకాండం 14వ అధ్యాయం. నిర్గమకాండం 14వ అధ్యాయం 17-18 వచనాలు అందరికి కలిసి చదుదాం. 17-18 వచనాలు. ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరోము వలనను, అతని సమస్త సేనల వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. నేను ఫరో వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని చెప్పండి. సెకండ్ రీజన్ దేని కొరకు తరుముతారంట వాళ్ళు? ఎందుకు ఫరో తరిమాడు? ప్రభు చెప్తున్నాడు చాలా స్పష్టంగా, ఏమంటున్నాడు చెప్పండి. నేనే ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను, మిమ్మల్ని తరిమేటట్టుగా నేనే చేస్తాను. వాడు కాదు తరిమేది, వాని హృదయాన్ని కఠినపరిచేది నేనే, తరిమేటట్టుగా చేసేది నేనే. నాకు ఒక రీజన్ ఉంది అలా చేయటానికి. ఏంటా రీజన్ అనంటే ఫరో సైన్యాన్ని బట్టి, ఫరో రథాలని బట్టి, ఫరో గుర్రాలని బట్టి, ఫరోకున్న బలాన్ని బట్టి నాకు మహిమ తెచ్చుకుంటాను. నేను యెహోవానని, నేను యుద్ధశూరుణ్ణని, పరాక్రమశాలినని, బలశాలినని, ఎటువంటి వారి పైన విజయాన్ని సాధించగలిగినటువంటి వాడినని రుజువుపరుచుకుంటాను. అప్పుడు ఐగుప్తులు తెలుసుకుంటారు నేను ఎవరన్నా సంగతి, నాకు మహిమ తెచ్చుకుంటాను. నీకు ప్రభు విజయాన్ని ప్రసాదించి నీ ద్వారా శత్రువును ప్రభు ఓడించి దాని ద్వారా ప్రభు ఏమని కోరుతున్నాడంటే నువ్వు విజయశాలిగా ఉండుట ద్వారా, అమ్మో వీరి దేవుడు చాలా గొప్ప దేవుడు, ప్రభావం కలిగిన దేవుడు, శక్తిగల దేవుడు అని లోకం ఎరిగేటట్టుగా చేస్తాను అంటున్నాడు. తద్వారా తనకు మహిమ తెచ్చుకుంటాడట. నువ్వు ఓడిపోతే ఆయనకేం మహిమ చెప్పు, నువ్వు కృంగిపోతే ఆయనకేం మహిమ చెప్పు, నువ్వు భయపడితే ఆయనకేం మహిమ చెప్పు. ఏ అనుమానం లేదు, శత్రువు తరుముతున్నాడు, వానంతటి వాడు తరమట్లేదు నిన్ను, ప్రభువే తరిమేటట్టు చేస్తున్నాడు. ఆయనకున్న ఉద్దేశం ఏంటంటే ఫరో సైన్యం ద్వారా, ఫరో రథాల ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకోవాలి. ఇది నాన్న నీ వ్యక్తిగతమైన జీవితంలో రక్షించబడిన తర్వాత శత్రువు నిన్ను తరుముతున్న పరిస్థితుల్లో విజయశాలిగా ఉంటున్నావా? తద్వారా ఆయన నామానికి మహిమ తీసుకొస్తున్నావా? లేకపోతే కృంగిపోయి భయపడి నిరాశపడి సమాధులు లేవని చెప్పటమో, లేకపోతే ఇదేమి క్రైస్తవ జీవితం అని సనగడము గొనగడము చేస్తున్నావా? కష్టకరమైన పరిస్థితుల్లో మన ప్రభు మనల్ని ఆదుకునుట ద్వారా తన మహిమను బయలుపరచాలని ప్రభు కోరుతాడు. అందునిమిత్తం ప్రభు మన జీవితాలు అనుమతించేటువంటి పరిస్థితుల్ని మనం సంతోషంగా స్వీకరించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. మూడవ కారణం నిర్గమకాండం 14వ అధ్యాయం 31వ వచనం. నిర్గమ 14వ అధ్యాయం 31వ వచనం అందరు కలిసి ఉంది. యెహోవా ఐగుప్తులు చేసిన గొప్ప కార్యములను ఇశ్రాయేలీయులు చూచిరి గనక ఆ ప్రజలు యెహోవాకు చాలు. మూడవ కారణం ఏంటి చెప్పండి? మొదటిదేంటి? ఆయన విజయశాలి, నీవు కూడా విజయవంతుడు అన్న విషయాన్ని రుజువుపరచడానికి నీ ద్వారా శత్రువును ఓడించగోరుతున్నాడు. రెండవది ఆయన తన మహాత్యాన్ని, తన మహిమను ఐగుప్తీయులకు బయలుపరిచి తను తాను మహిమపరచుకోగోరుతున్నాడు. మూడవది
ఐగుప్తులకు ఆయన చేసిన కార్యములను చూచి వారు యెహోవాకు ఎవరు ఐగుప్తులు కాదు ఎవరు భయపడ్డారు. ఈ దినాన మనకెందుకు భయం లేదు? మన దేవుడు అంటే మనకెందుకు భయం లేదు చెప్పండి. నీకు ఎప్పుడు భయం వస్తుంది పోని చెప్పండి. ఆయన నీ పక్షంగా చేసే కార్యాలని నువ్వు చూస్తే నీకు అసలు ఎప్పుడైనా యుద్ధం అంటూ వచ్చిందా? చిన్న చిన్న యుద్ధాలన్నా గెలిచావా? ఆయన మహత్యాన్ని నీ విషయంలో కనపరిచాడా? దాన్ని ఏమన్నా చూసావా? ఆయన కలిగించే రక్షణను నువ్వు చూడగలిగావా? యెహోవాను గురించి వాళ్ళు చాలా తేలిగ్గా మాట్లాడారు ఐగుప్తులు ఉన్నప్పుడు. కానీ ఎప్పుడైతే ఆయన మహత్యాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన బాహుబలాన్ని, ఆయన శక్తిని ఇశ్రాయేలు ఐగుప్తుల విషయంలో ఆయన చూపినటువంటి ఆయన శక్తిని వాళ్ళు చూచారో, భయం వచ్చింది లోపలికి. ఓ అమ్మో, యెహోవా దేవుడు అంటే సామాన్యుడు అనుకున్నాం, కానీ ఆయన ఇంత శక్తిమంతుడా, ఇంత ప్రభావం కలిగినటువంటి వాడా, ఇంత గొప్ప దేవుడా, ఇంత మహాత్యం కలిగినటువంటి దేవుడా అన్న భయం వచ్చింది వారికి. ఎందుకు ఇది నాన్న మనకు భయం లేదు? దేవుని గురించిన భయం ఎందుకు భయపడం ఆయనకి? యిర్మీయా గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై నుంచి 24 వచనాలు అందరికి కలిసి చదువుతాను. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయుడి, యూదా వంశస్థులకు ఈ సమాచారం చాటించుడి. కన్నులుండి చూడకయు, చెవులుండి వినకయు ఉన్న వివేకము లేని మూడులారా ఈ మాట వినడి. సముద్రము దాటలేకుండాట్లు, దాని తరంగములు ఎంత పొరలినను అవి ప్రబల లేకయు, ఎంత ఘోషించినను దాటి రాలేక ఉండునట్లు నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవాకు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహం చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోచున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవాయందు భయభక్తులు కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని తాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో. ఎందుకు వాళ్ళకి భయం లేదు? ఎందుకు మీరు నాకు భయపడడం లేదు? నా సన్నిధిని మీరు ఎందుకు వణకటం లేదు అంటే, నేను ఎవరో మీకు తెలియట్లేదు, నా ప్రభావం ఏంటో మీకు తెలియట్లేదు, నా శక్తి ఎంత గొప్పదో మీరు ఎరగరు, అందువల్లనే మీకు ఆ భయం అవ్వట్లేదు. ప్రభు మన జీవితాల్లో అనుమతించేటువంటి భయంకరమైన పరిస్థితుల నడమ, మన విషయంలో ఆయన చేసే ఆశ్చర్య కార్యాలని మనం కనులారా చూచినప్పుడు ఆయన మహాత్యం మనకు అర్థమవుతుంది, ఆయన గొప్పతనం మనకు అర్థమవుతుంది. లూకా సువార్త 5వ అధ్యాయంలో శిష్యులు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా దొరకలేదు. ఉదయకాలన్నీ ప్రభు వచ్చాడు, దోనిని కొంచెం లోతుకు నడిపించమన్నాడు. విస్తారమైన చేపలు పడ్డాయి. బయటకు వచ్చిన తర్వాత పేతురు ఏమన్నాడు చెప్పండి? ప్రభువా, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపెట్టుకో. ఆ ప్రభుతోనే చలిమిగా తిరిగినవాడు, కలిసి తిరిగినవాడు, ఆ ప్రభువును ఒక సందర్భాల్లో గద్దించడానికి కూడా వెనకాడనివాడు, అంత చనువు తీసుకున్న పేతురు ఇప్పుడు ప్రభు దగ్గర ఉండడానికి కూడా భయపడుతున్నాడు. అమ్మో, నేను నీ దగ్గర ఉండడానికి అర్హుణ్ణి కాదు, నేను అపవిత్రుణ్ణి, ప్రభువా నువ్వు పరిశుద్ధుడివి అంటున్నాడు. కారణం ఏంటి అనంటే, ప్రభు చేసిన ఆశ్చర్య కార్యాన్ని చూచాడు కాబట్టి. నీ జీవితంలో ప్రభు ఆశ్చర్యాలు జరిగిస్తున్నప్పుడు, అద్భుతాలు జరిగిస్తున్నప్పుడు, శత్రువు నిన్ను కృంగదీయడానికి, నిరాశపరచడానికి, నీ జీవితంలో మరణం సంభవిస్తుందేమో అన్నంత పరిస్థితులు గుండా నిన్ను తీసుకుని వెళ్ళడానికి
కారణం ఏంటంటే నిన్ను ఆ దేవుడు ఇబ్బంది పెట్టడానికి కాదు. ఆయన మహాత్మ్యం ఎంత గొప్పదో, ఆయన ఎంత గొప్పవాడో, ఎంత ప్రభావం గలవాడో, ఆపత్కాలంలో ఎట్లా నమ్ముకొనదగిన సహాయకుడో నీకు అర్థం కావడానికి. అది అర్థమైతే ఆటోమేటిక్గా ఆయనను గూర్చిన భయం నీలోనికి వస్తుంది, ఆయన సన్నిధిలో వణుకుతావు. ఇది నాన్న దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే మనకు భయం లేకపోవడానికి కారణమేంటి? మన ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కారణమేంటి? మన ఇష్టానుసారంగా మాట్లాడడానికి కారణమేంటి? జీవితాల్ని మనం సరిచేసుకోకపోవడానికి కారణమేంటి? ఎవరు నీ దేవుడు? ఆయన గూర్చిన గ్రహింపు నీకున్నదా? ఆయన మహాత్మ్యం, ఆయన గొప్పతనం ఎంతో నువ్వు ఎరుగుదువా? ఎరిగితే ఎలా ఉండగలవు నువ్వు? ఆయన సన్నిధిలో వణగుతాం కదా. ఆయన ఏమంటాడు చెప్పండి? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, మీరు కట్టను ఉద్దేశించే ఇల్లు ఏ పాట, ఎవడు దీనుడై విరిగి నలిగిన మనసు కలవాడై నా మాట విని వణుకుచూ ఉంటాడో వాణ్ణి నేను దృష్టిస్తాను. దైవికమైన భయం మన జీవితాలని ఆవరించాలంటే, ఆ ప్రభు సన్నిధిని మనం వణికే వాళ్ళంగా ఉండాలి అంటే, ప్రభు చేసే ఆశ్చర్యకార్యాల్ని మనం చూడాలి, మన శత్రు విషయంలో మన ప్రభు చేసే కార్యాల్ని మనం చూడాలి, వాడి నుండి ప్రభు మనకు కలిగచేసే రక్షణను మనం చూడాలి. అందుకే ప్రభు నీ జీవితంలో శత్రువును అనుమతిస్తాడు, నిన్ను ఇబ్బంది పెట్టేదానికి అనుమతిస్తాడు. యోబుకు అనుమతించాడు దేవుడు. మొదట్లో యోబుకు అర్థం కాలేదు, తర్వాత అర్థమైంది. 42వ అధ్యాయంలో చెప్తాడు, వినికిడి చేత నిన్ను గురించిన వార్త నేను విన్నాను, ఇప్పుడు నేను నిన్ను కనులారా చూస్తూ ఉన్నాను, భయం ఆవరిస్తూ ఉంది నన్ను. అమ్మో నీ సన్నిధి నేను ఎట్లా ఉండగలను? నీ పరిశుద్ధతలో నా జీవితాన్ని చూచుకున్నప్పుడు నా బ్రతుకు మీద నాకు అసహ్యం పడుతూ ఉంది, దుమ్ములో బూడిదలో పడి పశ్చాత్తాపడాలనుకుంటున్నాను. భయం ఎప్పుడు వస్తుందంటే ఆయన మహాత్మ్యాన్ని ఎరిగితే, ఆయన గొప్పతనాన్ని ఎరిగితే, అప్పుడు మన జీవితంలో ప్రభువుకు భయపడడం ప్రారంభిస్తాను. 4వది, ఎందుకు ప్రభు మన జీవితంలో అనుమతిస్తాడు పరిస్థితులు చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం, నిర్గమకాండం 14వ అధ్యాయం 31వ వచనం, అందరికి కలిసి చదువుతాం. 31వ వచనం, యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలులో చూచిరి గనక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును, యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును, ఎప్పుడైతే ఈ కార్యాలను చూశారో, జరిగిన మరొక విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి మోషే మీద కూడా ఏమొచ్చింది? నమ్మకం వచ్చింది. దేని కొరకు? ఏ విషయానికి నమ్మకం? ఏమో మాకేం తెలుసు అన్నట్టుకున్నారు కదా. ఏ విషయానికి నమ్మకం? మమ్మల్ని నడిపించడానికి సమర్థుడైన వాడు అని నమ్మకం వచ్చింది. మోషే నాయకత్వం మీద నమ్మకం వచ్చింది వాళ్ళకు. ఎస్, యు ఆర్ అవర్ ట్రూ లీడర్, మా నిజమైన నాయకుడు నువ్వు, ఆయనను అనుసరించడానికి తమ జీవితాల్ని లోపరుచుకున్నారు. దేవుని భయం మాత్రమే కాదు, దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలను వాళ్ళు చూసినప్పుడు తమ నాయకుని మీద కూడా వాళ్ళు ఏముంచారు? నమ్మకం ఉంచారు. దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం, దినవృత్తాంతులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం, అందరికి కలిసి చదువుతాం. 20వ వచనం, అంతటా వారు ఉదయమనే లేచి తెకో అరణ్యమునకు పోయిరి. వారు పోచుండగా యెహోషాపాతు నిలబడి, యూదావారులారా,
యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు దేవుని నమ్ముకోవాలి, ప్రవక్తల్ని కూడా నమ్ముకోవాలి. దేవుని నమ్ముకోవాలి, నాయకులను కూడా నమ్ముకోవాలి. మనల్ని నడిపించేటువంటి నాయకుల మీద మన గురి ఉండాలి. వాళ్ళు చెప్పే మాటలను కూడా ఏం చేయాలా, లక్ష్య పెట్టాలి. హెబ్రీ 13:17 చూడకుండా చెప్తారా? హెబ్రీ 13:17, మీ పైనున్న నాయకులు మీ ఆత్మలను కాయువారు వలె. ఏమని చెప్పండి, వారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడలా మీకు నిష్ప్రయోజనం కనుక వారు దుఃఖంతో ఆ పని చేయకుండా ఉన్నట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. నాయకులకు కూడా లోబడ్డం అనేది చాలా అవసరం. నాయకుల మాటలకు విధేయత చూపడం అనేది చాలా అవసరం. ఈ దినాల్లో ఇండిపెండెంట్ మనస్తత్వం వచ్చేస్తుంది. ఇండిపెండెంట్ మనస్తత్వం, మనకి ఏది తోస్తే అది చేసేస్తాం, మనకి ఏది అనిపిస్తే అది చేసేస్తాం. కనీసం మన పైన నాయకులు ఉన్నారు, వాళ్ళ సలహా తీసుకుందాం, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం, ఏమంటారో చూస్తాం, ఇది వాక్యానుసారమని కాదా, వాళ్ళ దగ్గర మనం సలహా తీసుకుందాం అనేటువంటి ఆలోచన మనకు రాదు. మన బుద్ధి దోచినట్టుగా మనం చేసేస్తూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది, నాయకులు లేని ఎడలా జనులు కట్టలేక తిరుగుతారు, దేశమే నాశనం అవుతుంది. సరైన నాయకులు అవసరం. కనుక దేవుడు నియమించినటువంటి నాయకత్వానికి మనం ఏం కావాలి, లోబడి ఉండాలి. నమ్మిక ఉంచడం అనంటే అర్థం ఏంటంటే లోబడి ఉండడం, వాళ్ళు చెప్పినట్టుగా వినడం, వాళ్ళ సలహాలు మనం తీసుకోవటం. ఏ విషయంలోనైనా ఆ రీతిగా నువ్వు చేయగలిగితే నువ్వు భయపడడానికి ఏ హేతు నీకు ఉండదు. వాళ్ళు ప్రభువు మీద నమ్మకం ఉంచారు, ఆయన సేవకుడైన మోషే యందు కూడా నమ్మిక ఉంచారు. అందుచేతనే వారు మోషే చేత చక్కగా అరణ్యంలో నడిపించబడ్డారు. ఇది నాన్న మన పైన నాయకులుగా దేవుడు పెట్టాడు కొంతమందిని. వాళ్ళ మీద మన నమ్మకం ఉంచాలి. వాళ్ళు ఇచ్చే ఆత్మీయమైనటువంటి సలహాలను మనం తీసుకుని దాన్ని మనం ఆనర్ చేసి మనం నడవడం ద్వారా క్షేమకరమైన స్థితి మనకు కలుగుతుంది. వాస్తవానికి మనల్ని నడిపించేవాడెవరు, వాస్తవానికి యుద్ధం చేసేవాడెవరు, దేవుడే. కానీ సముద్రాన్ని పొర్లి వచ్చినట్టుగా చేసింది ఎవరు, మోషే. అంటే అర్థం ఏంటి, దేవుడు నేరుగా తన కార్యాలను చేయడు కానీ ఎవరి ద్వారా చేస్తాడు, తన నాయకుల ద్వారా చేస్తాడు. అందుచేత వారి ద్వారా జరిగించబడేటువంటి కార్యాలని మనం సమ్మతించాలి, దాన్ని ఆనర్ చేయాలి, దాని మీద మనం గురించుకోవాలి. వారి చేత నడిపించబడేదానికి మనం ఇష్టపడాలి. అప్పుడే మన జీవితాల్లో విజయవంతమైన జీవితాన్ని మనం చూడగలం. ఇది నాలుగవది. ఇస్రాయేల్ ప్రజల మీదకి ఫరో సైన్యాన్ని ప్రభు తరుమునట్టుగా చేయడంలో ఉన్న 5వ కారణం చూడండి. నిర్గమకాండం 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం 14-16 వచనాలు, 14-16 వచనాలు కలిసి చదువుదాం. జనములు విని దిగులు పడును, ఫిలిస్తీయ నివాసులకు వేదన కలుగును, ఎదోము నాయకులు కలవడపరుదురు, మోయాబు బలిష్ఠులకు వడుకు పుట్టును, కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోదురు, భయము అధిక భయము వారికి కలుగును, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలం చేత పగవారు. ఇప్పుడు చెప్పండి ఎందుకు, 5వ కారణం ఏంటి,
దేవుడు చేసే ఆశ్చర్యకార్యాలని ఇంకా చాలామంది శత్రువులు ఉన్నారు. వీళ్ళు తప్పించుకున్నది ఎవరి నుంచి? ఐగుప్తుల నుంచి మాత్రమే. ఇంకెవరెవరు ఉన్నారంట? ఫిలిస్తీయులు ఉన్నారు, ఎదోమీయులు ఉన్నారు, మొయాబీయులు ఉన్నారు, కనాను నివాసులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వీళ్ళు జయించి దాటుకొని వెళ్ళాలి. ఎక్కడికి? అద్దరికి చేరే వరకు. అందుకే దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి చేరే వరకు పోరాటాలు ఆగిపోలేదు. ఇంకా చాలా పోరాటాలు ఉన్నాయి. అయితే మనకు ముందున్నటువంటి పోరాటాలు మనకు సులువు కావడానికి కారణమైంది ఏది? మనకు ముందున్నటువంటి పోరాటాలు సులువు కావడానికి ఏది కారణమైంది అని అంటే, ఇప్పుడు మనం సాధించిన విజయం. అందుకే కదా యెహోషువా వేగుల వారిని ఇద్దరిని ఎరికోకు పంపిస్తే ఆ వేష చెప్పిన మాట ఏంటి చెప్పండి? మీ గురించిన సమాచారం మాకు వినపడినప్పుడు మా గుండెలు ఏమైనాయి? కరిగిపోయినాయి మా గుండెలు. ఎవ్వడికి కూడా మిమ్మల్ని ఎదుర్కోవడానికి ధైర్యము చాలదు. కనుక దేవుడు మన ఎడల సాధించేటువంటి విజయాల ద్వారా, శత్రువు మీద మన పక్షంగా దేవుడు చేసే యుద్ధాల ద్వారా ఆ వార్త అన్యజనులకి వినబడినప్పుడు వాళ్ళు మన బోక ముందే వాళ్ళకి వణుకుపడుతుందంట. అర్థమైందా? ఇంకా యుద్ధం స్టార్ట్ చేయకమునిపే వాళ్ళకి వణుకుపడుతుందంట, వేదన పడుతుందంట. తద్వారా మనం వారి మీద విజయం సాధించడం చాలు. భయపడే వాళ్ళ మీద విజయం సాధించడం సులభమా? ధైర్యంగా ఉండే వాళ్ళ మీద విజయం సాధించడం సులభమా? పిరుకోళ్ళ మీద విజయం సాధించడం చాలా సులభం కదా. అప్పటికే వణుకుతూ ఉంటే మనం దగ్గరకు పోయేసరికి చేతులు ఎత్తేస్తారు కదా, హ్యాండ్స్ అప్ అనగానే చేస్తారు. అలా చేయడానికి దేవుడు ఈ పరిస్థితిని అనుమతించాడు. శత్రులు తరిమేటట్టుగా చేశాడు. నీ జీవితంలో అపవాది నేను తరుముతున్నాడా? నువ్వు ఓడిపోవు, ఎందుకంటే ఆల్రెడీ వాడు ఓడిపోయిన శత్రువు. వాడి మీద నీకు కూడా విజయాన్ని సాధింపచేసి విజయ పదంలో నిన్ను నడిపించాలని ప్రభు కోరుతున్నాడు. నీ శత్రువుల గుండెలు నీరు కావాలంటే, రాబోయే దినాల్లో నిన్ను చూడగానే వాళ్ళు నీకు సాగిలపడాలంటే, నీకు లోబడాలంటే, నువ్వు విజయ పదంలో నువ్వు ఇంకా ముందుకు కొనసాగాలనంటే ఇదే నీకు కారణమవుతుంది. అందుచేత ప్రభు వారి జీవితాల్లో అది అనుమతించాడు. చివరిగా నిర్గమకాండం 15వ అధ్యాయం, నిర్గమకాండం 15వ అధ్యాయం మొదటి వచనం అందరి కలిసి చదువుకుంటాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏమవుతున్నారు చెప్పండి? దీన్ని బట్టి వాళ్ళు ఆరాధికులు అవుతున్నారు. యుద్ధమే వచ్చి ఉండకపోతే, శత్రువు వారిని తరిమి ఉండకపోతే, వారు కళ్ళారా ఈ శవాల్ని చూచి ఉండకపోతే ఏమొచ్చి ఉండేది కాదు? వాళ్లకు పాట వచ్చి ఉండేది కాదు, ప్రభువును స్తుతించేటువంటి అనుభవం వచ్చి ఉండేది కాదు. 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉండి ఎప్పుడన్నా పాట పాడారా? ఎప్పుడన్నా ఆరాధించారా? లేదు. ఇప్పుడు ఆరాధన వచ్చేస్తూ ఉంది. ఆరాధన మామూలు ఆరాధన కాదు, స్పాంటేనియస్గా వస్తున్న ఆరాధన. స్పాంటేనియస్గా కొంతమంది ఆరాధన చేయమంటే తడుముకుంటూ ఉంటారు, మాటలే రావు. ఎక్కడెక్కడో కలెక్ట్ చేసుకొని, రీకలెక్ట్ చేసుకొని, అతికించి ఆరాధించినట్టుగా ఉంటుంది. నిజమైన ఆరాధన ఎప్పుడు కూడా స్పాంటేనియస్గా వస్తుంది, గుర్తుపెట్టుకో. ఎందుకు స్పాంటేనియస్? అది అనుభవం నుండి వచ్చేది కాబట్టి. ప్రభా, నువ్వు చాలా పరాక్రమశాలి ఉంటుంది, నీకెప్పుడు తెలుసు ఆయన పరాక్రమశాలి అని? ఎప్పుడన్నా నీ పక్షంగా యుద్ధం చేశాడా? నీకేమన్నా విజయం సాధించి పెట్టాడా? ప్రభా, నువ్వు చాలా సహాయకుడు అంటే ఎప్పుడు సహాయం చేశాడు చెప్పు అని అడిగితే ఒక్కడు చెప్పలేవుగా. అనుభవంతో వచ్చేటువంటివి నిజంగా మనం అనుభవించి ఉంటే
ఆయన మహత్యాన్ని రుచి ఉంచి ఉంటే, ఆయన గొప్పతనాన్ని అనుభవించి ఉంటే స్పాంటేనియస్గా వస్తుంది మనలో నుంచే. ఒక దివ్యమైన సంగతితో నా హృదయం బహుగా ఉప్పొంగుతూ ఉంది. రాజుని గురించి రచించిన దాన్ని నేను పలుకుతాను. నా నాలుక త్వరగా వ్రాయు అని ఎక్కడ స్టాప్ ఉండదు నా ఈ కళానికి. ఎన్నో మొదలుపెట్టిందంటే అయిపోతూ ఉంటుంది. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి అంటే చెప్పడం మొదలెట్టింది. అమ్మకు స్టాప్ తల్లి అంటే కూడా ఆగేటట్లేదు. మొత్తం టోటల్ వర్ణన తానివ్వగలిగింది. నీ ప్రభు మహాత్యం, నీ ప్రభు యొక్క గొప్పతనం, మా ఆయన ఎవరో లోకానికి తెలియడం కాదు, మొదట నీకు తెలియాలి. నీకు తెలిస్తే ఆరాధన స్పాంటేనియస్గా వస్తుంది నీలో నుంచి. ఇది నాన్న ఎందుకు నువ్వు నోరు తెరవు, ఎందుకు నీకు భయం, ఎందుకు ఆయనను ఆరాధించాల్సినటువంటి సమయంలో కనీసం నోరు తెరవడానికి కూడా ఇష్టపడవు? యవనస్తులు చేస్తారు ఇప్పుడు మొదట అంటే కూడా చేయవు కదా. కొన్ని ఎందుకు నేను అట్లా అవకాశం ఇస్తాను తెలుసండి, ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకు మీరు ఆరాధన చేయట్లేదని అంటే అంకుల్ పెద్దోళ్ళు వాళ్ళు గబగబా ఎత్తేస్తున్నారు అంటున్నారు. అంటే వీళ్ళకి ఏదో ఆశ ఉన్నట్టు, ఆశ ఉంటే వీళ్ళ నోరు నొక్కేసినట్టు, వాళ్ళు చేయడం వలన వాళ్ళు తొందరగా అవకాశం తీసుకోవడం వల్ల మేము చేయలేకపోతున్నాం అన్నట్టుగా చెప్తారు. అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా యవనస్తులకి అని చెప్తున్నాం. అంటే మేము వాళ్ళని నోరు నొక్కుతున్నాం. అయినా నువ్వు నోరు తెరవే, చూసావా ఆయన మహత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని ఎరుగుదువా, అనుభవించావా ఆయన విజయాలు, శత్రువు మీద విజయాల్ని సాధించే అనుభవం నీకు కలిగిందా నీ జీవితంలో? ఆ సందర్భంలో ప్రభు నీ పక్షంగా ఎలా యుద్ధం చేశాడో గుర్తించావా? ఎలా విజయ పదవిలో నిన్ను నడిపాడో నువ్వు రుచించావా? ఇవన్నీ ఒకవేళ మనం అనుభవిస్తే మనల్ని నోరు మూసుకోమంటే కూడా మూసుకోం. ఆయనను గూర్చిన స్తుతి గానంతో మన హృదయాలు నింపబడతాయి. కారణం ఏంటంటే ఉదయకాలం మనం విన్నట్టు ఆయన ఆరాధించేవాళ్ళు ఆయన ఎవరు ఎరగాలి. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఆయన మహత్యాన్ని ఎరిగి మనం ఆయనను ఆరాధించాల. చూడండి వాళ్ళు ఏమని ఎరుగుతున్నారో, రెండవ వచనం అందరికి కలిసి అవుతాం. రెండవ వచనం, యెహోవాయే నా బలము, అది మొదటిది. వాళ్ళకి బలం ఏంటంట? ఫరో బలం ఏది? గుర్రాలు రథాలు, వాడికి ఉన్న కత్తి ఈట, అది వాడి బలం. మరి నీ బలం ఏంటి? నీ బలం ఏంటి? యెహోవాయే నా బలం. నిజంగా ఈ మాట చెప్తున్నావా? యెహోవాయే నీ బలమా? దావీదు కూడా అన్నాడు కదా, కత్తి చేతనైనను ఈట చేతనైనను రక్షించేవాడు కాదు, యెహోవాయే నా బలం, ఆయన నామం పేట వస్తున్నానని. ఇప్పుడు ఒకవేళ మనకి ఏదైనా చిన్న యుద్ధం వచ్చిందనుకో, నీ ఆయుధం ఏది? యథార్థంగా చెప్పు, నీ ఆయుధం ఏది? నీ నోరు కాదా? నీ నాలుక కాదా? అబ్బో, కొంతమందిని జయించలేము, వాళ్ళ నాలుక అంత షార్ప్గా ఉంటుంది. ఎవరు నీ బలం? వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు, మేమేం యుద్ధం చేయలేదు, ఒక్క ఈటనైనా మేము పట్టుకోలేదు, ఒక్క కత్తినైనా మేము పట్టుకోలేదు, కానీ ప్రభు మాకు విజయం ఇచ్చాడు. మాకు బలం ఎట్లా వచ్చింది? ఆయనే మా బలం. 2 కొరింథీ 10:3-4 మేము శరీర దారులమైనను, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. దేవుని ఎదుట దుర్గములను సైతం పడద్రోయజాలు కలిగిన బలం కలవి. ఏంటి ఆ దుర్గాన్ని పడద్రోయజాలు కలిగిన బలమైనటువంటి ఆయుధాలు ఏంటి చెప్పండి? ఏంటి ఆయుధాలు అనంటే, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా సరిపడతా ఉన్నాం. పనికి మాలిందా నన్ను తిట్టారు, నన్ను
ఇప్పుడు నేను ఎట్లా యుద్ధం చేయాలా? నువ్వు డబుల్ పనికి మాలిందని అనాలి. అదా మనం చేయాల్సిన యుద్ధం కాదు. నా బలం ఎవరు? యెహోవాయే. కనుక చేయాల్సింది యుద్ధం ఎవరు? యెహోవాయే. కనుక ఫిర్యాదు ఆయనకి చేయాలి. పోయి ప్రభా, ఈ మనిషి పనికి మాలింది అని తిట్టింది నన్ను, నువ్వు చూసుకో. నేనైతే ఏం చేయను, నాకు చాలా ఆలోచనలు వస్తున్నాయి, కర్ర తీసి నెత్తి మీద వేయాలనిపిస్తూ ఉంది, కానీ నేను అలా చేయను. రెండోసారి తిట్టాలనిపిస్తూ ఉంది, నేను అలా తిట్టను. నాకు వచ్చే ఆలోచనలన్నీ నీ చేతికి అప్పగిస్తున్నాను, నీవే నా బలం అని చూడు. ఆయన చేస్తాడు యుద్ధం, మామూలు యుద్ధం కాదు అది. చాలాసార్లు ఎందుకు మనకు విజయాలు రావాలంటే మన బలం మనమే, మన బలం మన నాలుకే, మన బలం మన కండలే కదా, అందుకే విజయాలు రావు. ఇప్పుడు అనుభవంతో చెప్తా ఉన్నారు వీళ్ళు, ఏమంటున్నారు? యెహోవాయే నా బలం, అందుకే నేను గానం చేయగలుగుతున్నాను. రెండవది, మూడవ వచనం, అందరికీ కలిసి మూడవ వచనం. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. యెహోవా యుద్ధశూరుడు అంటే నా విజయానికి మూలం ఎవరు? యెహోవా అని. పదకొండవ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటివాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు. ఏమర్థమైందా దేవుని గురించి వాళ్ళకి? హీ వాజ్ గ్లోరియస్ ఇన్ హోలీనెస్. పరిశుద్ధత విషయంలో ఆయనంత మహాత్సం కలిగిన వాడు ఇంకొకడు లేడు. అది అర్థమైంది. ప్రభా ఎంత పరిశుద్ధుడు అయ్యా నీవు. తర్వాత అదే వచనంలో, స్తుతి కీర్తనలు బట్టి పూజడవు, అద్భుతములు ఆశ్చర్యాలు చేసే దేవుడవు. అది వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. 13వ వచనం, అందరికీ కలిసి, నీ విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకుని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. నీ కృపచేత అని తెలుగులో ఆ మాట వాడబడింది, ఇంగ్లీష్లో ఏమని వాడబడిందంటే మర్సీ అనే మాట వాడబడింది. కృపకు కనికరానికి చాలా వ్యత్యాసం ఉంది. కృపకు కనికరానికి, కృప అంటే అర్థం ఏంటంటే అనర్హుల పక్షంగా చూపే ప్రేమను కృప అంటాం. కనికరము అని అంటే శిక్షకు పాత్రులమైనటువంటి మనల్ని శిక్ష నుండి తప్పించడం. ఒక మాటలు చెప్పాలంటే, అర్థం చేసుకునేటట్టుగా చెప్పాలంటే, దేనికైతే మనం డిజర్వో దానికి మనల్ని డిజర్వ్ కాకుండా చేయడం మర్సీ. మన పాపని బట్టి దేనికి డిజర్వ్? మనం శిక్షకు పాత్రులు. శిక్షకు పాత్రులు కాకుండా చేయడమే కనికరం అంటే. కృప అంటే అర్థం ఏంటంటే, దేనికి అనర్హులమో దానికి అర్హులుగా చేయటం, దేనికి మనం డిజర్వ్ కాదో దానిని మనం డిజర్వ్ అయ్యేటట్టుగా చేయటం. దేనికి మనం పాత్రులు కాదు? ఆయన మహిమకు మనం పాత్రలేం కాదు, ఆయన ఆశీర్వాదాలకు మనం పాత్రలేం కాదు, ఆయన మన ఇళ్ళ చూపిన ప్రేమకు మనం పాత్రలేం కాదు. కానీ ఆయన ప్రేమిస్తున్నాడు, అది ఆయన కృప. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏం అర్థం చేసుకుంటున్నారంటే, ప్రభా నువ్వు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు, మాకు ఒక నాయకుడుగా ఉన్నావు, ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడిచే దైవంగా నువ్వు ఉన్నావు, మేము అర్హులమని కాదు, వాస్తవానికి మా జీవితాలు పరిశీలించినప్పుడు మేము ఎన్నోసార్లు నీ ద్వారా శిక్షించబడాల్సినటువంటి వారం, కానీ నీ కనికరం చొప్పున మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు, జాలి పడతా ఉన్నావు. తరుముతో వచ్చినప్పుడు ఏం మాట్లాడాం మేము? ఐగుప్తులో మాకు సమాధులు లేవా అని ఎంత విరోధంగా మాట్లాడా. క్షమించావు ప్రభా, నువ్వు కనికరం చూపించావు, నాయకుడుగా ఉన్నావు, మమ్మల్ని తోడుకొని పోతా ఉన్నావు. ఆయన ఎంత జాలి గలవాడో, ఎంత కనికరం గలవాడో, నడిపించే విషయంలో ఎంత కృప చూపుతున్నాడో అర్థమైంది వాళ్ళకి. కనుక ఆయన కనికరాన్ని అర్థం చేసుకున్నారు. 18వ వచనం, అందరు కలిసి చదువుతాం. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలబెట్టదవు, యెహోవా
నిరంతరము ఏలువాడవు. ఆయన నిరంతరం ఏలేవాడు. ఆ నిరంతరం ఏలేవాడు నిన్నేం చేస్తాడు? నిన్ను కూడా నిరంతరము ఏలేటట్టుగా చేస్తాడు. కానీ ఇప్పుడు వాళ్ళకి స్పాంటేనియస్గా ఈ మాటలన్నీ వచ్చేస్తున్నాయి. ప్రభువా, నువ్వే నా బలమయ్యా, నువ్వే నా గానమయ్యా, నువ్వే నా విజయమయ్యా, నువ్వు పరిశుద్ధుడు అయ్యా, నువ్వు ఎంత జాలి కలిగిన దేవుడు అయ్యా, నువ్వు మహారాజు అయ్యా, యుగ యుగాలు ఏలేటువంటి దేవుడు అయ్యా. ఎవరు నేర్పించారు ఈ పాట వాళ్ళకు? మనకులాగా ఎవరో కంపోజ్ చేసి ట్యూన్ చేసి 10 సార్లు పాడితే మనం కూడా పాడుతున్నాం, కానీ మన అనుభవంలో ఉండవు చాలా పాటలు కదా. కానీ ఇది వాళ్ళు అనుభవం లేని పాట కాదు, వాళ్ళ అనుభవంతో వస్తున్నటువంటి పాట. అందుకే మన జీవితాల్లో శత్రు దాడులు మనల్ని ఆరాధికులుగా చేస్తాయి. శత్రు మన మీద చేసే ప్రతి దాడిలో ప్రభు మనకిచ్చే విజయం ద్వారా ఆయన మహాత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన గుణాతిశయాల్ని మనం అర్థం చేసుకోవడం ప్రారంభిస్తాం గనక స్పాంటేనియస్గా మనలో ఆయన గురించిన స్తుతి, గానము, కీర్తి మనలో నుంచి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆ శత్రువు మనల్ని తరమడం మంచిదంటారా చెడ్డదంటారా? శత్రువు తరిమితే మనం భయపడాలంటారా భయపడకూడదంటారా? ఊరక నిలిచుండి యెహోవా కలగజేయు రక్షణ చూడండి. తద్వారా ప్రభు మన ఎడల ఉద్దేశించినటువంటి ఉద్దేశాలన్నీ కూడా మన పక్షంగా నెరవేర్చబడతాయి. ఆ రీతిగా ప్రభు మనకు సహాయపడగలరు.